హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో పూలమాల కట్టడం చూపిస్తాను. మనకి శుభకార్యాల్లో, పూజలకి ఆడవారి అలంకరణలో పూలు ఉండాల్సిందే. అలాంటి పూలను ఈజీ మెథడ్లో, తక్కువ టైంలో, సింపుల్గా బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. ఐ హోప్ మీరందరూ ఈ వీడియోను చూసి నేర్చుకొని మీ చేతులతో మీరే పూలని మాలగా కట్టుకుంటారని అనుకుంటున్నా. ఎంతైనా మన చేతులతో మనమే కట్టి వాటిని దేవునికి అలంకరిస్తే ఆ తృప్తి, ఆనందమే వేరు కదా అండి. చూడండి, ఇక్కడ మనం పూలన్నీ కోసేసుకుంటున్నాను. చక్కగా మొగ్గగా తీసుకున్నాను కదా. మీకు పూలకి మొగ్గలైతే చూపించడానికి వీలుగా ఉందని తీసుకున్నాను. నేను సపోర్టివ్గా దారం వేసుకోవడానికి తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. దారం కూడా మరీ సన్నది కాకుండా ఇలా కొంచెం కాటన్ దారంగా తీసుకున్నాను. నేను ఇక్కడ మగ్గు తీసుకున్నాను చూడండి. ఇలా వేసుకోవటానికి మీకు ఏది వీలుంటే దానికి అలా సపోర్టింగ్గా ఇలా ముడి వేసుకునేలాగా వేసుకోండి. మగ్గే తీసుకోవాలని లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని తీసుకున్నాను. ఇంకా చూడండి వీడియోని. మధ్యలో నుంచి దారాన్ని తీసుకొని ఇక్కడ మధ్యకి కరెక్ట్గా ముడి వేస్తున్నానండి. 2 ముళ్ళు వేసాను, చూసారు కదా. ఇక్కడ సర్కిల్ లాగా వచ్చింది, ఈ ముడి ఇక్కడ పడింది. ఇంకా ఎక్స్ట్రా దారాన్ని ఉంచుకున్నాను అనమాట పక్కన. సో ఈ మధ్యలోనే మనము పూలు అనేది పెట్టుకుంటూ ఉండాలి. పైన ఒక పువ్వు, కింద ఒక పువ్వు పెట్టానండి. మనం దారాన్ని లూప్ లాగా వేసాం కదా, ఆ లూప్లో పెట్టుకున్నామండి. ఓకే, ఆ లూప్లో పెట్టుకొని ఈ ఎక్స్ట్రా దారాన్ని ఆ లూప్ మొత్తాన్ని కూడా కవర్ అయ్యేలాగా ఇలా ముడి వేసుకోవాలి. ఓకే, ఇంకొక ముడి చూడండి. 2 దారాలకి కలిసేలాగా మనం వెనక నుంచి లాగేసామండి. 2 దారాల మీద నుంచి వేసి కింద నుంచి తీసుకున్నాం అనమాట. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆ లూప్లో చక్కగా 2 పూలు, పైన ఒక పువ్వు, కింద ఒక పువ్వు పెట్టుకోవాలి. ఇప్పుడు కాడల దగ్గర మనం ఫింగర్స్తో పట్టుకున్నాం కదా, పట్టుకొని ఈ ఎక్స్ట్రా దారాన్ని ఆ 2 దారాలకి వేసి కింద నుంచి మధ్యలో నుంచి దారాన్ని గట్టిగా లాగామండి. అప్పుడు ముడి పడిపోతుంది చూడండి, చక్కగా ముడి పడిపోయింది ఇలా అన్నమాట. చూసారు కదా ముడి ఎలా వేసాను. జారిపోకుండా గట్టిగా వేసుకోండి, మరీ గట్టిగా లాగద్దు, తెగిపోతుంది. కానీ పువ్వు అనేది జారకుండా ఇలా వేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో మళ్ళీ పువ్వులు పెట్టుకోవాలి. ఆ లూప్ మధ్యలోనే పెట్టుకోవాలండి. పువ్వు మధ్యలో పెట్టుకొని ఈ దారాన్ని తీసుకొని పువ్వు మీద నుంచి మనం ఆ 2 దారాలకి అవతలకి వేయాలి. అవతలకి వేసి కింద నుంచి ఇలా మధ్యలో నుంచి లాగితే ముడి పడిపోతుంది. మీకు చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుందండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా ఎంత దగ్గర దగ్గరగా ముళ్ళు వచ్చేసినాయి మనకి. చాలా ఈజీ అండి. ఇలా చూస్తుంటేనే మీరు చక్కగా కట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా కట్టుకోవడం వల్ల చక్కగా ఒత్తుగా దగ్గర దగ్గరగా వస్తాయి పూలు. దీన్ని మనం ఇలా ట్విస్ట్ చేసుకుంటే చక్కగా వేణీలా కూడా అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది ఈ మాల. చాలా ఈజీగా నేను ఈ మాల కడతా ఉంటే మా అమ్మాయి కూడా వచ్చి నేను కడతానని చెప్పేసి కట్టింది. అంటే అంత ఈజీగా వచ్చేసింది అనమాట. చిన్నపిల్లలు కూడా కట్టేసుకోవచ్చు అంత ఈజీగా. జస్ట్ ముడి వేయటమే కదా. మనం ఆ 2 దారాల మధ్య పూలు పెడుతున్నాము. ఆ 2 దారాలకి కలిసేలాగా పైనుంచి దారం వేసి కింద నుంచి మధ్యలో నుంచి లాగుతాం అనమాట. జస్ట్ ముడి వేయటానికి ఎలా అయితే మనం పెడతామో అంతే. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు. మీకు మాల అంతా అయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తానండి, ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. ఈజీగా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చండి. లాస్ట్లో కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే పూల మాల అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా 2 ముళ్ళు వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఊడదు. మధ్యలో కూడా అక్కడక్కడ 2 ముళ్ళు వేసుకుంటా ఉన్నామంటే ఎక్కడ లూజ్ అనేది ఉండదన్నమాట. చక్కగా మీరు పూలు ఎప్పుడన్నా మధ్యలో ఎక్కడన్నా కట్ చేసుకోవాలంటే ఉంటుంది. చూసారు కదా, ఇలా 2 ముళ్ళు వేసి దారం ఇంకా కట్ చేసేసుకోండి, అంతే. చూసారు కదండి ఎంత ఈజీగా, ఎంత ఒత్తుగా ఉన్నాయో చూడండి. ఇలా కట్టుకోవడం వల్ల పూలు కూడా ఊడిపోవండి. చాలా బాగుంది. ఇప్పుడు మొగ్గగా ఉంది కదండి, దీన్ని మనము ఒకసారి ఇలా సెట్ చేసుకుంటే చాలు. మీకు ఇవి పూలు విచ్చుకున్నాక ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. నేనేం చేశానంటే ఒక తడి పేపర్ టవల్లో పూలు చుట్టి పక్కన పెట్టేశానండి. మళ్ళీ పూలు విచ్చుకున్నాక తీసి ఇలా చూశాను. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ఒత్తుగా ఎంత బాగా వచ్చింది కదా మాల. మీరు కూడా ట్రై చేయండి. చూడండి నేను దగ్గరగా కూడా చూపిస్తాను ఎక్కడ ఎంత చక్కగా మాల అనేది కట్టాము. బాగుంది కదా. ఇప్పుడు దాకా చూశారు కదా మనం ఎంత ఈజీగా ఎంత అందంగా కట్టుకున్నామో ఈ మెథడ్ని. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్, ఇంకొక మెథడ్లో కూడా ఇంత ఈజీగా ఎలా కట్టుకోవాలో నేను చూపిస్తాను. ఈ మెథడ్ని స్పైరల్ మెథడ్ అని కూడా అంటారు. మనం పూలమాల ఎలా వేసుకుంటామో వేణిలాగా చేసుకోవటానికి కూడా ఉంటుందన్నమాట. రెండు సేమ్గానే వస్తాయండి. దారం చూసారు కదా, ఒక్కరు ఒక దారం, ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ కొంచెం తక్కువగా తీసుకున్నాను. చూసారు కదా ఇలా సెంటర్గా ఉన్న దగ్గర, అంటే లూప్ లాగా ఉన్న దగ్గర ఇక్కడ నేను స్టార్టింగ్లో పువ్వు అనేది తీసుకొని మాల కట్టడం చూపిస్తాను. చూడండి ఒక కాడ మీద ఇంకొక పువ్వు కాడ పెట్టుకొని దీన్ని రెండు పువ్వుల మీద నుంచి కిందకు తీసుకొని చూడండి ఇలా ఫింగర్స్తో ఆ ఎక్స్ట్రా దారాన్ని గట్టిగా పట్టుకోవాలండి. అప్పుడే ఊడిపోకుండా ఉంటుంది కొంచెం. దాంతోపాటు రెండు పువ్వులను కూడా పట్టుకోండి జారకుండా. మూడు వేళ్లతో రెండు ఫింగర్ పట్టుకొని ఈ పక్కన దారాన్ని ఇలా ట్విస్ట్ చేయండి. చూపిస్తున్నాను కదా రెండు వేళ్లతో ఎలా చూపించానో చూడండి. అలా ట్విస్ట్ చేసి దానిలో నుంచి బొటన వేలు తీసి పెట్టి ఆ రెండు పువ్వుల మీదుగా వేసి ఇలా దారాన్ని లాగాలండి. చూసారా, ఇంకొకసారి వేసుకుందాం. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. దీన్ని ఏం చేస్తానంటే కొంచెం దారం ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాం కదా, ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్నగా ఉన్నది తీసుకున్నాం కదా. సో చిన్న సైడ్ కొంచెం తక్కువ ఉన్న సైడ్ దారాన్ని నేను ఎడమ చేతి చూపుడు వేలికి చుడుతున్నానండి. అలా చుట్టి టైట్గా పట్టుకుంటున్నాను. అప్పుడు దారం అనేది కదలదనమాట. ఇంకొక దారాన్ని పక్కనే ఉంచేసాను. దాని మీద ఇప్పుడు ఒక పువ్వు పెట్టి ఆ పువ్వు కాడ చుట్టూతో, జస్ట్ ఆ పువ్వు కాడ చుట్టూతో ఒక సర్కిల్ లాగా తిప్పానండి. ఇప్పుడు చూసారు కదా ఈ వేలికి ఏదైతే దారం ఉందో దాన్ని స్టిఫ్గా పట్టుకొని అక్కడి నుంచి నాట్ వేసానండి. జస్ట్ ముడి వేసాను. చూడండి మళ్ళీ దాని మీద పువ్వు పెట్టి ఆ కాడని పైన ఒక దారం ఉంది కదా దాని పై నుంచి రావాలండి. అంటే అక్కడ కూడా మీకు ఒక నాట్ లాగా పడిపోతుంది. చూడండి ఇలా అన్నమాట. జస్ట్ ఆ పువ్వుకి నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి మూడు వేల వేస్తున్నాను. చూసారు కదా అలా అన్నమాట. పువ్వు పెట్టుకొని ఆ కాడకి మాత్రమే చుట్టుకొని ఫుల్గా చుట్టాలి. ఇలా ఫుల్గా చుట్టిన దారంతోనే ఈ దారానికి ముడి వేయాలి. అంతే. చాలా స్లోగా చూపిస్తాను. ఒకటి చూడండి మీరు ఆ వేలు వెనక మాల ఒక వేలుతో సపోర్ట్ చేస్తున్నానండి ఈ పువ్వుల్ని. దారము ఈ పువ్వు రెండు కలిపి పట్టుకున్నాను. ఈ కుడి చేతితో దారంతో నేను ఇలా కాడ చుట్టూతా తిప్పుతున్నాను అనమాట. కరెక్ట్గా వెనక నుంచి చూడండి కింద పువ్వు కూడా కరెక్ట్గా ఆ పువ్వు వరకే నేను రౌండ్గా తిప్పాను. ఓకే ఇప్పుడు చూడండి ఎలా పట్టుకొని ఉందో దారం వరకు. సో ఆ వేలను మాత్రం పువ్వు దగ్గరే పెట్టానండి. చూడండి పెట్టి ఈ దారాన్ని మళ్ళీ ఇలా ముడిలాగా వేస్తున్నాను అనమాట. ఈ దారం మీద పెట్టి ఇలా మధ్యలో నుంచి దారాన్ని ఇలా లాగాలన్నమాట. చూడండి అంతే. పువ్వు దాకా ఆ ముడి అనేది వెళ్ళాలి. చాలా ఈజీగా అండి. చూడండి అలా పువ్వు చుట్టూ తిప్పేసి ముడి వేసుకోవటమేనండి. ముడి వేసుకుంటే పువ్వు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని వేస్తున్నాను. ముడి వేయకుండా కూడా ఇంకొక రకంగా వేణి కట్టచ్చండి. నేను అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. చాలా అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. వేణి పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. లాస్ట్లో ఇలా అంతా అయిన తర్వాత ఒక 2 సార్లు ముడి వేసుకోండి. అప్పుడు ఊడకుండా ఉంటుంది. చూసారు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కట్టుకున్నామో. చూడండి చూసారు కదా సెకండ్ మెథడ్ కూడా ఎంత ఈజీగా ఉందో ఇది చక్కగా వేణీలాగా పెట్టుకోవచ్చండి స్వామికి మాలలాగా కాకుండా మనం దండలాగా వేసేదానిలా కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా రెండు మెథడ్స్ ఎంత ఈజీగా చూపించానో ఓకే ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ చూద్దాం రండి మల్లెపూలని ట్రెడిషనల్ వేలో ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తానండి ట్రెడిషనల్ వేలో కట్టుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు కూడా చూపిస్తాను మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చాలా నిదానంగా నేను మీకు ఈ వీడియో చూసే లోపల మీకు మాల కట్టడం వచ్చేలాగా అర్థమయ్యేలాగా చూపించడానికి నేను ట్రై చేస్తాను చూడండి ముందుగా మనం మల్లెపూలను కోసుకున్నాం కదా మగ్గగానే కోసుకోవాలండి అప్పుడు ఈజీగా ఉంటుంది పూలు కట్టుకోవడానికి థ్రెడ్ తీసుకున్నామండి మనకి ఈ పద్ధతికి నీడిల్ అవసరం లేదు జస్ట్ ఒక దారము మల్లెపూలు ఉంటే చాలు మీరు మల్లెపూలే కాదు ఇక్కడ వేరే ఏ పూలైనా కూడా చక్కగా మాల కట్టుకోవచ్చండి దారం వచ్చేసరికి కాటన్ థ్రెడ్ తీసుకోండి కాటన్ థ్రెడ్ అయితే బాగుంటుంది లేదా పూలు కట్టుకునే దారం అని ఉంటుంది అదైతే ఇంకా బాగా వస్తుంది లేదా ఇలా కాటన్ థ్రెడ్ కొంచెం తిక్కుగా ఉన్నది తీసుకోండి మరి సన్నగా ఉన్నదైతే పూలకి అంత కట్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ అందుకని ఇలాంటి థ్రెడ్ తీసుకోండి చూడండి నేను ఎలా కడుతున్నాను ముందు నేను నిదానంగా చూపిస్తాను చూడండి ముందుగా మనం ఇలా రెండు పూలు అయితే కట్టేసుకున్నాం కదా ఈ పూలని నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక పువ్వు తీసుకున్నాము దాని కింద ఇంకొక పువ్వు పెడుతున్నానండి జస్ట్ కాడలు మాత్రం టచ్ అయ్యేటట్టు పెడుతున్నాను మొగ్గ టచ్ అవ్వకుండా ఇలా చిన్నగా పువ్వు మీద నుంచి చూడండి వేలుతో కింద దాకా జస్ట్ ఆ రెండు పూలని మాత్రమే తీసుకున్నాను ఆ రెండింటిని కింద నుంచి తీసుకొని చూడండి వెనకమాల పువ్వు వెనకమాల ఉన్న ఫింగర్స్ తోటి ఆ పువ్వులు రెండు ముందు కట్టుకున్న పువ్వులకి దగ్గరకు వచ్చేలాగా అడ్జస్ట్ చేశాను చూస్తున్నారు కదా రెండు ఫింగర్స్ ఎలా అడ్జస్ట్ చేశాను అలా దగ్గరకు వచ్చినాయి చూడండి ఇప్పుడు ఆ దారాన్ని వెనక ఉన్న దారాన్ని ముందుగా తీసుకొని ఈ టూ ఫింగర్స్ తోటి ముడి పడేలాగా తిప్పుతాను చూడండి ఇలా స్లోగా చూడండి ఇలా ట్విస్ట్ చేశాను చూసారు కదా అలా ట్విస్ట్ చేయటం వల్ల ఒక ట్విస్ట్ చేస్తేనే మీకు థ్రెడ్ అనేది ముడిలాగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ దారాన్ని జస్ట్ మనం ఏవైతే రెండు పువ్వులు తీసుకున్నామో ఆ రెండు పువ్వులకి మాత్రం చూసారా అలా కరెక్ట్గా కింద వచ్చే వరకు మనం చేయాలన్నమాట చేసి ఈ థ్రెడ్ని మళ్ళీ పూల్ చేయాలి లాగండి స్లోగా లాగండి ఫస్ట్ వెనక సైడ్కి కొంచెం లాగండి ఆ తర్వాత దాన్ని ముందుకి ఇలా లాగండి అప్పుడు మీకు దగ్గర దగ్గరగా పువ్వు అనేది వస్తుంది చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కానీ ఇంకొకసారి మీకు నిదానంగా చూపిస్తాను చూడండి మనం దారం ఇందాక కట్టుకున్న పక్కనే దగ్గరగా ఒక పువ్వు పెట్టానండి చూసారు కదా ఈ ఫింగర్స్ ఎలా పట్టుకున్నానో చూసారు కదా అదే ఫింగర్స్ కరెక్ట్గా మధ్యలో మూడు ఫింగర్స్ మధ్యలో వచ్చేలాగా పెట్టుకుంటా అన్నమాట వెనుక ఫింగర్ తోటి ముందు ఫింగర్ తోటి పువ్వుల్ని పట్టుకున్నాను దానికి అదే కాడకి కిందగా కాడ అంతుతోనే అంచు వరకు ఇంకొక పువ్వుని తీసుకొని కింద పెట్టుకున్నానండి ఈ పువ్వును కూడా ఫింగర్స్తో పట్టుకొని దారాన్ని తీసుకొని ఆ పువ్వు మీద నుండి కిందకి చూసారా చూడండి కిందకి ఇలా అన్నమాట ఇలా కిందకి తీసుకొని ఇలా దారాన్ని వెనక్కి పట్టుకొని ఈ టూ ఫింగర్స్ తోటి మీరు ఏం చేయాలంటే ఈ ముందు పువ్వు దగ్గరికి వచ్చేలాగా అడ్జస్ట్ చేయండి ఇలా అడ్జస్ట్ చేశారనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా ట్విస్ట్ చేయండి చూడండి ఎంత స్లోగా చూపిస్తున్నాను కదా ఇలా కింద నుంచి ఫింగర్స్ పైకి లేపితే మీకు ట్విస్ట్ అయిపోతుంది అనమాట చూడండి దారము ముడిలాగా వస్తుంది కొంచెం అప్పుడు మీకు ముడి పడదు ముడిలాగా మనం పువ్వు వేసినప్పుడు ముడి పడుతుంది ఈ దారాన్ని ఆ రెండు పువ్వులకి కరెక్ట్గా ఓన్లీ ఆ రెండు పువ్వులకి మీరు వేయండి ఆ కింద కాడతో సహా మీరు వేయాలన్నమాట వేసి ఈ దారాన్ని ఇలా లాగండి ముందు కొంచెం వెనక సైడ్ పువ్వు వెనక సైడ్ లాగి దానిని మళ్ళీ ముందుకు ఇలానండి అప్పుడు మీకు పువ్వు దగ్గర దగ్గరగా వస్తుంది అన్నమాట మనం మాల కట్టుకున్నప్పుడు చాలా దగ్గరగా వస్తుంది బాగా ఒత్తుగా వస్తుంది అన్నమాట మాల చూడండి ఎంత ఈజీనో కదా మీరు ఇలా చక్కగా ఒక 2-3 సార్లు ట్రై చేశారంటే చక్కగా వస్తుందండి మీరు శ్రద్ధగా ఒక్కసారి చూసారంటేనే వచ్చేస్తుందండి అంత ఈజీ ఇది ట్రెడిషనల్ వే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఒక పని చేయండి, పువ్వులతో చేస్తే మీకు ఒక్కసారి దారం గట్టిగా లాగారనుకోండి, ఇలా లాగినప్పుడు కరెక్ట్గా లాగాలన్నమాట, ముడిపడాలి. మరీ గట్టిగా లాగితే పువ్వు తెగిపోయే అవకాశం ఉంటుంది. లూజ్గా లాగారనుకోండి ఆ పువ్వులు మధ్యలో ఊడిపోవటానికి అవకాశం ఉంటుంది. మీకు అది కరెక్ట్ పాయింట్ ఉంటుంది అనమాట. మీరు ఒక 2 సార్లు కట్టారంటే మీకే వచ్చేస్తుంది. చూడండి నేను ఎంతవరకు లాగుతున్నానో మీరు గమనించండి ఒక్కసారి, మీకు అర్థమవుతుంది. అంతే లాక్, అది ముడి అయితే దగ్గరగా రావాలన్నమాట. ముడి దగ్గరగా వస్తే పువ్వు అనేది ఊడిపోదు. ఇలా చక్కగా కట్టేసుకోండి. మీరు ఒకవేళ ఇదే మొదటిసారి కట్టడం అయితే నేను మీకు ఒక ఐడియా ఇస్తానండి. పువ్వులు పాడవకుండా ఉండాలి. పువ్వులు మీ దగ్గర చాలా ఉంటే అది మీ ఇష్టము. లేదు అనుకుంటే మీరు ఒక పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొనైనా కాటన్ బడ్స్తో అయినా కూడా మీరు ఇలా ఫస్ట్ 2-3 సార్లు ట్రై చేయండి, లేదా ఆకులతో కానీ ఇలా ట్రై చేశారంటే మీకు కొంచెం ఆ ముడి ఎంతవరకు అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు పువ్వుల మీద ట్రై చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. చాలా తొందరగా కట్టేసుకోవచ్చు. ఎన్ని పూలు ఉన్నా కూడా మీరు చక్కగా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చు ఇది. ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఉండే ప్రయోజనాలు అనుకున్నాం కదా, యూజెస్ ఏంటంటే ఉపయోగాలు. ఈ ట్రెడిషనల్ వేలో కట్టుకోవడం వల్ల తక్కువ పూలతోనే మీకు ఎక్కువ మాల కూడా వస్తుందండి. అది మనం వేణిలాగా కట్టుకున్నాం అనుకోండి చాలా పూలు పడతాయి దానికి, అది బాగా ఒత్తుగా అట్లా వస్తుంది కదా, దానికి చాలా ఎక్కువ పూలు పడతాయి. దీనికి కొంచెం పూలతోనే మాల అనేది కొంచెం ఎక్కువగా కూడా వస్తుందన్నమాట. అంటే తక్కువ పూలతో ఎక్కువ ఎక్కువ పూలులాగా కనిపిస్తుంది మీకు, ఎక్కువ మాల వస్తుంది, అంటే లెంత్ వస్తుంది అని నా ఉద్దేశము. చూసారా, వెనక్కి ఫస్ట్ లాగి తర్వాత ముందుకు లాగాలన్నమాట. అప్పుడు మీకు దగ్గరగా వస్తుంది, పువ్వు అనేది కట్ అవ్వకుండా ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా నేనైతే బాగా డీటెయిల్డ్గానే చూపించాను. చూడండి ఎంత ఈజీనో. చాలా ఈజీగా ఉంది కదండి ఈ మాల కట్టుకోవడం, చాలా ఈజీ అండి. పువ్వులు ఇంకొక విషయం ఏంటంటే మనము చెయ్యి దాటే ఇంకా వచ్చే లెంత్ ఏమన్నా ఉంటే కానీ చక్కగా కిందకి ఇలా వేలాడేలాగా వేసుకొని పైన మాల కట్టుకోండి. చేతిలోనే ఇలా ముడిచి పట్టుకున్నారంటే పువ్వులు నలిగిపోతాయి. సో దానివల్ల చేతిలో నుంచి కిందకి ఇలా కింద పెట్టేసుకొని ఇలా పై దాకా చెయ్యి లేపొద్దండి, చక్కగా కిందనే మీ చెయ్యి కూడా ఎక్కువ హైట్ లేపకుండా అంతే హైట్లో పెట్టుకున్నారంటే పువ్వు సాగదు. చూడండి మొత్తం అయిపోయింది. మనం లాస్ట్లో 2 ముళ్ళు వేసుకున్నాము కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్దని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వచ్చిన మాలని సమానంగా 2 ముక్కలు చేశానండి, సుమారుగా సమానంగా చేశాను. ఇలా ఒక మాలని ఏం చేస్తున్నానంటే ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను. చూడండి ఇందాక మనం అనుకున్నాం కదా దీనిలో ఉండే ప్రయోజనాలు ఏంటంటే ఇదే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక క్లాత్ కానీ ఒక పేపర్ టవల్ కానీ, నేనైతే పేపర్ టవల్ తీసుకున్నాను, దాన్ని తడిపి కొంచెం పిండేసి వాటర్ కారకుండా అలా తీసుకున్నానండి, అంటే డ్యాంప్ క్లాత్ లాగా. దానిలో ఈ పువ్వులని చుట్టేస్తున్నాను, ఆ పువ్వులు మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం అలా చుట్టేస్తున్నాను అనమాట. ఫుల్గా కవర్ అయ్యేలాగా ఆ పేపర్ టవల్తోని ఇలా చుట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ కోసుకున్నాం కదండి, ఇప్పుడు 3:30నే అయింది. ఈ 7 అప్పుడు అంటే కొంచెం ఒక 3-4 అవర్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసారంటే పువ్వులు చాలా ఫ్రెష్గా విచ్చుకుంటాయండి. మీరు అలా కాకుండా విడిగా వదిలేస్తే అంత ఇదిగా ఉండదు, ఇలా చక్కగా విచ్చుకుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, మంచి సువాసన కూడా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు నేను స్కేల్ ఎందుకు పెట్టి చూపిస్తున్నానో చూడండి. ఇవి 2 సేమ్ లెంత్ ఉన్నాయి కదా, చూడండి ఇలా జస్ట్ ఒక ఎండ్లో పట్టుకొని ఇంకొక ఎండ్లోకి నేను పూల్ చేస్తున్నాను. చూసారా మాల ఎంత పెద్దగా అవుతుందో కదా. ఇందాకి ఇప్పటికి ఎంత లెంత్ పెరిగిందో చూసారా, జస్ట్ అలా పూల్ చేస్తే మనకి చక్కగా లెంత్ వస్తుంది అనమాట. ఇదే ట్రెడిషనల్ వేలో కట్టుకుంటే మనకి ఇలా మాల ఎప్పుడన్నా సరిపోలేదు అన్నప్పుడు కూడా ఇలా కొంచెం ఇలా లాగామంటే చక్కగా పెద్దగా అవుతుంది మాల, చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లాట్గా ఉంచుకున్నది చూసారు కదా, ఫ్లాట్గానే ఉంది, ఇలా ట్విస్ట్ చేసింది చక్కగా గుబురుగా ఇలా వచ్చిందనమాట. ఇలా ఒకే ఒక్క మాల కట్టుకొని మనం ఇలా 3 విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు 4th మెథడ్ చూపిస్తానండి. ఇది చక్కగా వేణి అనమాట. వేణి ఎలా ఈజీగా వేణి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను నేను. చూడండి దారాన్ని మధ్యకి తీసుకున్నాను కదా, జస్ట్ ఫస్ట్ ఇందాక మనం 3rd మెథడ్లో ఎట్లయితే మనం వేసుకున్నామో సేమ్ ఫస్ట్ రెండు పూలకి అలా వేస్తానండి. చూసారు కదా, ఇలా వేసి ముడి వేసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ దారాన్ని లాక్ చేసేసుకొని ఫింగర్ తోటి, ఇంకొక సైడు మధ్యలో పువ్వు పెట్టుకొని ఇంకొక సైడ్ దారాన్ని ఇలా పువ్వు చుట్టూ తిప్పా అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదండి వేణి కట్టుకోవడం ఎలాగో ముడి వేయకుండా ఇంకొక మెథడ్ చూపిస్తానని, అది ఇదే అనమాట. చూడండి, దీనికి మనం ముడి వేయ అవసరం లేదు. బాగా చక్కగా కట్టుకున్నామంటే అదే నిలుస్తుందండి. ఎక్కడన్నా ఒకటికి 2-3 సార్లు వేస్తే చాలు. ఇప్పుడు ఒక పువ్వు పెట్టేసుకొని దాని చుట్టూతో ఈ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని తిప్పాను. జస్ట్ ఆ పువ్వు చుట్టూ మాత్రమే తిప్పాలండి. మీరు ఎడమ చేతి ఫింగర్తో మాత్రం దారాన్ని గట్టిగా సపోర్ట్ చేసుకోవాలి. మధ్య వేలుతో బొటన్ వేలుతో నేను ఏదైతే కాడ పట్టుకొని ఈ రైట్ హ్యాండ్ దాంతో తిప్పేశానండి. చూడండి, ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్తో పట్టుకొని మధ్యలో పువ్వు పెట్టి రైట్ హ్యాండ్తో ఆ పువ్వు చుట్టూతో తిప్పుతున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా లాక్ అనేది జరగాలండి, అప్పుడు మీకు పువ్వు అనేది ఊడదు. టైట్గా వేసుకుంటా ఉండండి, దారం టైట్గా వేసుకోవాలి. పైన దారానికి కూడా లాక్ అవుతూ ఉండిద్ది మీకు ఆటోమేటిక్గా, అప్పుడు మీకు ఊడిపోదన్నమాట. ప్లస్ వేణి అంటే మనం ఒకసారి అలా పెట్టి ఉంచేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. వేణి ఒక్కటే కాదండి, ఇలా మనము దేవుని పటానికి పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా దండలాగా కట్టాలంటే పెద్ద పెద్ద పువ్వులతోటి ఇలా కట్టుకోవచ్చు. ఎందుకంటే స్వామికి ఒక్కసారి అలా వేసి ఉంచితే మనం కదిలించకుండా పెట్టేస్తాం కదా, చాలా బాగా నిండుగా ఉంటుందండి దండ, మాత్రం చాలా బాగుంటుంది. ఎంత అందంగా వేణి వస్తుందో చూడండి. ఫైనల్గా నేను మీకు చూపిస్తాను. ఎంత సింపుల్ కదా, జస్ట్ పువ్వు పెట్టాము, దాని చుట్టూ గట్టిగా తిప్పేస్తున్నాము అంతే. పువ్వు తునగకుండా ఆ కంట్రోల్ అనేది మీరు పెట్టుకొని కరెక్ట్గా ఆ సర్కిల్లో తిప్పి ఆపుకోండి. చూడండి, నేను అలా వదిలేసిన పువ్వు పడట్లేదు, చూసారు కదా. అలా ఉంచుకోవాలన్నమాట మీరు ఆ ఫింగర్స్తో కంట్రోల్ పెట్టుకొని. చూసారా, అలాగా ఆ కింద నుంచి రానిచ్చేసి ఇప్పుడు మనం ముడి వేసుకుందాం. ఫైనల్గా ముడి వేసుకుందాం. మనం సెకండ్ మెథడ్లో చూపించినట్టు ఇలా ముడి వేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా పువ్వులు అనేవి ఇంకా జరగవు మీకు. ఇలా ఒక 2 ముళ్ళు వేసి పెట్టేసుకున్నారంటే అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఈజీగా. మీకు చాలా ఈజీగా 4 మెథడ్స్ చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆల్ అని ఆప్షన్ ఒకటి వస్తుందండి, అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్.